గంటన్నర బడ్జెట్ ప్రవేశపెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ బడ్జెట్ ని విప్రేకరించే పేరిట బడ్జెట్ బాలేదని చెప్పే పేరిట దాదాపు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు తెలంగాణ పల్లెలలో పట్టణాలలో ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడుతున్నారేంది, సంస్కారవంతంగా మాట్లాడలే కదా, సంస్కారం తప్పి మాట్లాడుతున్నాడు, సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆ మాటలు వినలేక వాళ్ళు టీవీలు బంద్ చేసుకున్నారట. వారు ఏం కోరుతున్నారు? అనేక రకాల తిట్ల పురాణాలు, 2.5 గంటల పాటు అనేక రకాల తిట్ల పురాణాలు. సరే, తిట్ల పురాణాల గురించి బాధ లేదు, కానీ బాధల్లా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని వర్గాల ప్రజానికానికి, అన్ని మతాల ప్రజానికానికి, అన్ని ప్రాంతాల ప్రజానికానికి నేను ఈ దేశ పౌరుడిని అని గర్వంగా గర్వించేదగ్గ జీవితాన్ని గడిపినటువంటి ఈ దేశంలో ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం, లిఖితపూర్వకమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు, మతాలు, వైవిధ్యాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన ఈ దేశానికి ఆ రాజ్యాంగంలో అందరికందరూ ఇది మా దేశం, మా రాజ్యాంగం, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు అని చెప్పి భావించేటువంటి ఈ రాజ్యాంగాన్ని నుంచి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళకి అనగారిన వర్గాల ప్రజలు, ఆనాడు వివక్షతకు గురైనటువంటి ప్రజానికం మా అంబేద్కర్ గారు మాకు హక్కులు కలిగించిండు, సమానంగా జీవించే భాగ్యం కలిగించిండు. అన్నిటికీ మిక్కిలి మా దేశాన్ని పరిపాలించడానికి, రాష్ట్రాలను పరిపాలించడానికి మా చేతుల్లోనే అధికారం పెట్టిండు అంబేద్కర్ అని చెప్పి గర్వపడతారు. కానీ అలాంటి రాజ్యాంగాన్ని దీన్ని తీసేయాలి, ఇది ఎవరు రాసిండ్రు, ఏ బోర్డు మీద ఒకరు రాసిండు అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ భారత జాతి గర్వించే ముద్దుబిడ్డ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు అవమానపరిచిండ్రు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏమిచ్చింది? ప్రజానికానికి స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఇచ్చింది. గుడిసెల్లో ఉన్న వాళ్ళకైనా, బంగ్లాలో ఉన్న వాళ్ళకైనా సమానమైన ఓటు హక్కులు ఇచ్చింది. సమస్త సంపద, ఈ దేశంలో సృష్టించబడ్డ సమస్త సంపద సమస్త ప్రజానికం యొక్క అవసరాలు తీర్చాలని చెప్పించింది. ఈ దేశంలో ఒక ఛాయవాలా కూడా భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, గొప్ప సమానతను ఇచ్చింది. ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి కావచ్చు అని చెప్పేటువంటి సమానతను ఇచ్చింది ఇది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం దోపిడీకి ఆస్కారం లేకుండా, పక్షపాతానికి ఆస్కారం లేకుండా, బంధుప్రీతికి ఆస్కారం లేకుండా సమానతను, గొప్ప సమతను పంచింది ఈ రాజ్యాంగం. అలాంటి సమతను పంచిన రాజ్యాంగం, సమానత్వాన్ని కలిగించిన రాజ్యాంగం, భారత ప్రజానికానికి ఆత్మగౌరవాన్ని కల్పించిన రాజ్యాంగం, ప్రపంచంలో నా దేశం అని చెప్పి గర్వించేటువంటి శక్తినిచ్చిన రాజ్యాంగాన్ని ఇవాళ దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేయాలనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది ఎంత సిగ్గుచోటో ఆయన ఒకసారి అవలోకనం చేసుకోవాలి. ఆర్టికల్ 3 ద్వారా ఆనాడే అంబేద్కర్ గారు ఒక రాష్ట్రంలో మెజారిటీ ప్రజానికం మైనార్టీ ప్రజానికం ఉంటారు. మైనార్టీ ప్రజానికానికి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు రాష్ట్రం కావాలని చెప్పి కోరినప్పుడు ఈ శాసనసభలో మెజారిటీ ప్రజల శాసనసభ్యులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆమోదం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చని చెప్పి ఆనాడే గొప్ప రాసిన మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజానికం, ఆ ప్రజానికం ఎన్నుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడేటువంటి భాష ఎంత అవమానకరంగా, ఎంత జుగుప్సాకరంగా, ఎంత అసహ్యంగా ఉందో నేను చెప్పడం కాదు, ప్రజానికం ఇలా చర్చించుకుంటున్నారు. ఏం మాట్లాడతారు? ఆయన లాగులు పగలగొట్టాలట. ఎవరు లాగులు పగలగొడతారు? రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేశారు కదా సంస్కారవంతంగా ఉంటానని, బంధుప్రీతి లేకుండా సమానత్వంగా పరిపాలిస్తానని, డిగ్నిటీకి భంగం కలిగించనని, బాధ్యతాయుతంగా ఉంటామని ఇన్ని చెప్పిన మీరు దరిద్రులు, దరిద్ర ముఖాలు, మందికి పుట్టిన బిడ్డలు మా పిల్లలే అని చెప్పి ముద్దాడే బేషరంగాళ్ళు, ధమాకులు వాళ్ళు, మెంటల్ వాళ్ళు, సిగ్గు తప్పిన వాళ్ళు, ఇట్లా 20 రకాల మాటలు మాట్లాడారు. సిగ్గు తప్పిన వాళ్ళు ఎవరు? మెంటల్ గాళ్ళు ఎవరు? దమా ఖరాబైన వాళ్ళు ఎవరు? సొమ్మొకరిది సోకొకరిది చెప్పుకునే వాళ్ళు ఎవరు? ఇవన్నీ మీకు వర్తిస్తాయి తప్ప మీ అక్కసు అంతా ఏంటి? మీ అక్కసు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ బోర్డు రాజ్యాంగం ఎందుకు, నాకు బ్రహ్మాండంగా పరిపాలించుకునే అధికారం ఇవ్వాలి, నా తదుపరి నా కొడుకు అధికారం ఇవ్వాలి, నా కొడుకు కాకపోతే నా బిడ్డకు అధికారం ఇవ్వాలి, బిడ్డ కాకపోతే అల్లుడికి అధికారం ఇవ్వాలి, అల్లుడు కాకపోతే నా మనమడికి అధికారం ఇవ్వాలి, లేకపోతే ఇంకొక ఆయనకు అధికారం ఇవ్వాలి. గట్ట రావాలి కానీ గిట్లేండి. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఏమనుభవించిందో అందరికి తెలుసు. స్వేచ్ఛగా ప్రచారం చేసిన టీవీల మీద నిషేధం పెట్టిండు, స్వేచ్ఛగా రాసే పేపర్ల కళల మీద నిర్బంధం పెట్టిండు. ఇవాళ ఏ స్థాయికి వచ్చింది? అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు పెట్టి మొత్తం పత్రికలన్నీ కూడా కబ్జా చేసుకొని, మొత్తం ఛానళ్ళని కూడా కబ్జా చేసుకొని, చివరికి చిన్నవాళ్ళు పెట్టుకొని ప్రచారం చేసుకునే ధర్మాన్ని చెప్పుకునేటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా ఇవాళ డబ్బులు పెట్టి కొనుక్కొని ఎక్కడ స్వేచ్ఛ లేకుండా చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నట్టు? ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు కాదా? వారంటారు కూట్ల రాయి తీయలేని వాళ్ళు ఏట్ల రాయి తీయబోయిందట. వీరు దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లతో, దేశంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లతో, రిటైర్డ్ అధికారులతో మీటింగ్ పెడతాయి, దేశం ఎట్టుందో చెప్తా అని చెప్తాడు. అరే దేశం పక్కకు పెట్టు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ఆకునూరు మురళి, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మవంచన చేసుకోలేక రాజీనామా చేసే సందర్భం, ఈ బాధ భరించలేక కళ్ళనీళ్ళతో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా నేను అడిగిన చాలా సందర్భాల్లో, అయ్యా మీ సీఎం ఆఫీస్ ప్రజానికానికి అభివృద్ధిని పంచేటువంటి కేంద్రం, స్వేచ్ఛను పంచే కేంద్రం, హక్కులు పంచే కేంద్రం, పరిపాలించే కేంద్రం, మీ సిఎన్ఓ ఆఫీసులో ఎంతమంది ఎస్సీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది బీసీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అని చెప్పి అడిగిన. నేను అడిగేంత వరకు 7 సంవత్సరాల కాలంలో ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేరు. మీరు మొత్తం లిస్ట్ తీసుకోండి. రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతో నీ ఆఫీస్ కొనసాగుతుంది తప్ప, నీ సొంత మనుషులతో ఆఫీస్ కొనసాగుతుంది తప్ప ఎక్కడ బీసీఐఎస్ ఆఫీసర్ లేడు. కానీ రాజ్యాంగం చెప్పింది ఆపర్చునిటీస్ అందరికీ సమానంగా ఉండాలని చెప్పింది. ఇదేనా రాజ్యాంగం చెప్పింది? ఆపర్చునిటీస్ అందరికీ సమానంగా చెప్పింది. కానీ మీరు మాత్రం ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఆయనకు కూడా హక్కుల్ని కూడా కూర్చోబెట్టినటువంటి సందర్భం. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయి. ఇవాళ వాళ్ళని విమర్శిస్తున్నావు లేదా మమ్మల్ని విమర్శిస్తున్నావు, కేంద్ర ప్రభుత్వాన్ని. దేశంలో ఇన్ని రాష్ట్రాల అధికారులు నడుతున్న పార్టీ, నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగి అతి బలీయమైనటువంటి పార్టీగా ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా. 18 కోట్ల, మేము చైనా కంటే కూడా ఎక్కువ మెంబర్షిప్ కలిగినటువంటి దేశం, ఎక్కువ మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని పట్టుకొని వీళ్ళకి మెదడు లేదు, వీళ్ళకి ధమాకు లేదు, వీళ్ళకి పరిపాలించలేదు. నిజమే, ఇక్కడ ఏం జరుగుతుందో నిఘా పెట్టి దాని మీద ఉక్కుపాదం పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. అది లేనంత వరకు నీకు ఇట్లే మాట్లాడతారు. కానీ ఎవరు తప్పించుకోలేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. తప్పకుండా వీటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఎట్లా కర్రు కాల్చి వాత పెట్టానో అట్లా పెడతారు. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ అంబేద్కర్ గారిని ఈ దేశం, నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు పెట్టుకొని ఆయన వర్ధంతిని, జయంతిని గొప్పగా జరుపుకునేటువంటి దేశం, గొప్పగా జరుపుకునే జాతులు ఈ దేశంలో ఉంటే, ఇవాళ అలాంటి అంబేద్కర్ గారిని ఇట్లా అవమానపరచడం అనేటువంటిది భారత జాతి క్షమించదు. తెలంగాణ గడ్డ మీద తప్పకుండా, ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఏం కావాలంటన్నా వారికి కలవకుండా రాజ్యాంగం కావాలంటున్నారట. అంటే కేసీఆర్ గారి రాజ్యాంగం కావాలి. కేసీఆర్ గారి రాజ్యాంగంలో ఏముంటాయి? కేసీఆర్ గారి రాజ్యాంగంలో ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం, 600 సంవత్సరాల క్రితం రాచరికం ఎట్టుందో ఆ రాచరికం కావాలి. నాకు తెలిసి ఇప్పుడే మా సామాన్య అంటుండు, కాళ్ళు మొక్కినందుకు అక్కడ ఉండిపోయిండ్రు, ఆత్మగౌరవంతో తలెత్తుకున్నంతా బయటకు వచ్చినామని. కాళ్ళు మొక్కితే ఐఏఎస్ ఆఫీసర్ అయినా ప్రజానాయకుడు అవుతాడు, కాళ్ళు మొక్కితే ప్రజలు తిరస్కరించిన వ్యక్తులు కూడా మంత్రులు అవుతారు, ప్రజాప్రతినిధులు అనేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక గది కోరుతున్నాడు. నేను తెలంగాణ ప్రజానికానికి నేను రెండు మూడు విషయాలు మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్సీల అభివృద్ధి కోసం టీఎస్ ప్రైవేట్ పేరిట స్కీమ్ ఇచ్చిండు. 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ వాళ్ళకి సబ్సిడీస్ వస్తలేవు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. చెప్పేటి కొండంత, చేసేది గోరంతా. ఇప్పటికి ఇవ్వలే. ఇవాళ దళిత బంధాన్ని పెట్టిండు హుజరాబాద్. అంబేద్కర్ గారు ఓటు హక్కు సమానంగా ఇచ్చిండు, స్వేచ్ఛగా వాడుకోమని ఇచ్చిండు. కానీ వేరే స్కీములన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్తారు? ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు. దళిత బంధు ఎప్పుడు వస్తాయని చెప్తారు? ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు. ఓట్ల కోసమే ప్రకటిస్తారు తప్ప, అధికారం కోసమే ప్రకటిస్తారు తప్ప ప్రజల మేరకు ప్రకటించే వాళ్ళు కాదని ఇవాళ ప్రూవ్ అయింది. అందుకే హుజరాబాద్లో దళిత బంధు పెట్టి पार्टी तो संबंध लेकिन अंदर 15 लक्षल रूपये अगर जो ततंगमेंटे इपड़की 20,000 कुटाल की मुख्यमंत्री गारू 2,500 कोट्ल रूपये 2 कलेक्टरेट जमचे मुख्यमंत्री गारू इपड़की वंदल संख्य आ पार्टी हरियाणा सचिपोतने तप दुखम लेने बेरण को भावना वस्तु तप अ मेल जरगट्ले కేసీఆర్ गारु राज्यांगंलो तनकु ओटु वेस्तेने दलित बंधु वस्तुंदी तनकु ओटु वेस्तेने इस्क ट्राक्टर नडुस्तुंदी तनकु ओटु वेस्तेने पेंशन उंटदी तनकु ओटु वेस्तेने आ गल्लिकी रोड पडुतदी तनकु ओटु वेस्तेने तन अभिमानिस्तेने स्वेच्छगा बतिकेटोडि पद्धति उंटदी इदि राज्यवादी चेप्पले राज्यांगं पेदలందరికీ బియ్యం కార్డియమన్నది రాజ్యంగం పేదలందరికీ పెన్షన్ ఇవ్వాలన్నది రాజ్యంగం అందరూ సమానంగా బతికేటువంటి భాగ్యం కలిగించింది కానీ ఇక్కడ మాత్రం నేను చూస్తున్నా స్వయంగా ఇవాల మా దగ్గర ప్రజలు అల్లాడుతున్నారు ఏమన్నా వాళ్ళకు న్యాయం మనకు న్యాయం ఉందని చెప్పి అంటే ఇవాల కేసీఆర్ గారు రాజ్యంగా రావాలని కోరుకుంటారు కేసీఆర్ గారు రాజ్యంగం అంటే ఉన్నవాళ్ళు బతికే రాజ్యంగం తన కుటుంబం బతికే రాజ్యంగం తన బంధువులు బతికే రాజ్యంగం తప్ప పేదలు బతికే రాజ్యంగం కాదని అర్థమైంది తప్పకుండా వీటి మీద ఇప్పటికే తెలంగాణ బగ్గుమంటుంది ఇప్పటికే దళిత సంఘాలు కావచ్చు దళిత నాయకులు కావచ్చు ఆత్మవర్గల సంఘాలు కావచ్చు అవన్నీ కూడా బగ్గుమంటున్నాయి వీరు గతంలో చేసిన అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు మున్సిపాలిటీ సమావేశం హైదరాబాద్ 2,17 మందిని ఒక కలంపడతో తీసేస్తే మళ్ళీ ఉద్యమించి తెచ్చుకున్నారు ఆర్టీసీ సమావేశం మీకు తెలుసు మొత్తం ఆర్టీసీ నుంచి ప్రయత్నం చేశారు అరే కార్మికుడి హక్కు సంఘం పెట్టుకునే హక్కు సంఘం పోరాటం చేసే హక్కు లేని వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యం కల్పించిన హక్కు అది ఇవాళ దాన్ని కూడా ఈ నిన్నమన్న ఉద్యోగులు ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఆత్మహత్య చేసుకున్న అందరి సందర్భం ఉందా ఒక్క తెలంగాణలో ఉంది గత దిక్కుమాల పని మీది వాళ్ళు అంటావు గొప్ప పరిపాలన అంటావు ఏం గొప్ప పరిపాలన 7 ఏళ్ళు అయితే ఇంతవరకు నీకు ప్రజాదర్బార్ లేదు ప్రజలు కలవలేకపోయినా మీరు ఎవరికైనా ప్రజలకు అవసరం వచ్చి ఆపద వచ్చి వాళ్ళు గొంతెత్తితే ఎక్కడ చెప్పుకొని తెలియని పరిస్థితి వచ్చింది మీరు ఏమైనా హుకుం జారీ చేసిండ్రు నా రాజ్యంలో సంఘాలక్కర్లేదు నా రాజ్యంలో సమ్మెలక్కర్లేదు నా రాజ్యంలో టెంట్లక్కర్లేదు నా రాజ్యంలో ధర్నా చౌకలక్కర్లేదు నా రాజ్యంలో నేనే మొత్తం ఇక దుర్వినియోగం తెచ్చుకొని అన్ని పరిపాలిస్తానని చెప్పిండ్రు కానీ చివరికి నువ్వే పోయి ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి వచ్చింది నీవు నీ మంత్రివర్గ సహచరులు ఇవాళ ముఖ్యమంత్రి గారి ఈ భాషని ముఖ్యమంత్రి గారి సంస్కార హీనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా దీని మీద ప్రజాక్షేత్రంలోనే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాక్షేత్రంలోనే ఇలాంటి వాళ్ళకు ఏమి శిక్ష విధించానో తప్పకుండా కర్రగాల్చి వాత పెడతామని చెప్పి తెలియజేస్తాను.